న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మార్కెట్స్ విషయాలకు వెళ్లే ముందు ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. బిఏ, బిఎస్సి, బీకామ్ ఇలాంటి సాంప్రదాయక ఎడ్యుకేషనల్ కోర్సెస్ను వదిలిపెట్టి బీఈ, బీటెక్ ఇలాంటి టెక్నాలజీ ఓరియంటెడ్ కోర్సెస్ వైపు మన విద్యా వ్యవస్థ దృష్టి సారించడం మొదలుపెట్టి సుమారుగా దశాబ్దంన్నర పూర్తిగా వస్తుంది. సో ఒక గత 15-20 సంవత్సరాలుగా కూడా మనం ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థ పట్లనే ఎక్కువ దృష్టి సారించాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో గమనించినా కూడా ఎక్కువ ఇంజనీరింగ్ కళాశాలలు కనిపిస్తుంటాయి మనకు కంపేర్ టు నార్మల్ డిగ్రీ కాలేజెస్. సో ఈ నేపథ్యంలో అసలు మన విద్యా వ్యవస్థ ఏ వైపు వెళుతోంది, అలాగే ఈ ఇంజనీరింగ్ కళాశాలలోంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ తర్వాత ఇంజనీరింగ్లో ప్రవేశించడం పరిపాటిగా మారింది. సో ఇంజనీరింగ్ కళాశాలలో ఉత్తీర్ణులు అవుతున్న వారిలో ఎంతమంది పరిశ్రమకు పనికొచ్చే విధంగా బయటకు వస్తున్నారు? సో పరిశ్రమల నుంచి చాలా పెద్ద కంప్లైంట్ వస్తుంది, విద్యార్థులు ఇంజనీరింగ్ కళాశాల నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు మాకు మా అవసరాలకు ఎంత మాత్రం సరిపోవడం లేదు, కనీసం 70% మంది మాకు ఉపయోగకరంగా ఉండడం లేదు అన్న ఒక అభిప్రాయాన్ని పరిశ్రమ ప్రముఖులు అందరూ పరిశ్రమలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఈ నేపథ్యంలో TV5 తెలుగు మీడియా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పరిశ్రమలను అలాగే విద్యా వ్యవస్థను అనుసంధానం చేస్తూ ఇండస్ట్రీ అకాడమియా ఇనిషియేటివ్తో ముందుకొస్తుంది. దీని పేరు TV5 కాలేజ్ కనెక్ట్. దీనికి సంబంధించిన మొట్టమొదటి కార్యక్రమం రేపు చిత్తూరు జిల్లా వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో జరగబోతోంది. సో పరిశ్రమలకు చెందిన అతిరథ మహారథులు ఎందరో వేము కాలేజీకి విచ్చేసి, వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి విచ్చేసి చిత్తూరు దగ్గర ఉన్న పి కొత్తకోట అన్న ప్రాంతంలో ఉండేది, తిరుపతి చిత్తూరు హైవేలో వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చాలా చక్కటి కళాశాల. సో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించడం TV5 గర్వ కారణంగా ఉంది. TV5తో ప్రస్తుతం చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, TV5 రెండు కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది, TV5 కాలేజ్ కనెక్ట్ అనేది. సో ఇండస్ట్రీ అకాడమియా ఇనిషియేటివ్ అనేది అత్యవసరం, మీడియా సంస్థగా మా బాధ్యతను మేము గుర్తించాం, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. సో ఇరు సంస్థలు కలిసి ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాయి. ఈ కార్యక్రమం వచ్చే 5-6 నెలల పాటు కూడా కొనసాగబోతుంది. రకరకాల ఇంజనీరింగ్ కాలేజ్కి, అలాగే నాట్ జస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కూడా వెళ్ళి అక్కడ విద్యార్థులకు అవసరమైన కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని, ప్రత్యేకించి 3rd and final year ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు కంప్లీట్ దేర్ కోర్సెస్, ఇలాంటి వాళ్ళని ఉద్దేశించి పరిశ్రమకు చెందిన ఎంతోమంది జయ చౌదరి గారు, ఆయన నేపథ్యంలో ఆయన నేతృత్వంలో చాలామంది ప్రముఖులు మాతో చేయగలిపేందుకు ముందుకు వస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో దీన్ని పూర్తిగా ఉపయోగించుకునే బాధ్యత కూడా ఇంజనీరింగ్ కళాశాల మీద ఉంది. సో ఇంజనీరింగ్ కళాశాల వాళ్ళు ఎవరైనా ఈ కార్యక్రమాన్ని, TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని వాళ్ల వాళ్ల కళాశాలల్లో నిర్వహించాలనుకుంటే ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేస్తే ఆయా కాలేజెస్లో మేము వచ్చి పరిశ్రమ ప్రముఖులను తీసుకొచ్చి విద్యార్థులకి అవసరమైన కెరీర్ కౌన్సిలింగ్ను, అలాగే వాళ్ళ జాబ్ రెడీనెస్ను పెంచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, రకరకాల టెక్నాలజీలు ముందుకొస్తున్నాయి మనకు, మోడర్న్ టెక్నాలజీ ఈజ్ పోజింగ్ ఏ బిగ్ ఛాలెంజ్ ఫర్ ది జాబ్ మార్కెట్, జాబ్ ఆస్పిరెంట్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, బిగ్ డేటా కావచ్చు, ఇటువంటి మోడర్న్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అంతా కూడా విద్యార్థులకు జాబ్స్ను పై నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎలా తమని తాము గేరప్ చేసుకోవాలనే అంశాన్ని ఎక్స్పర్ట్స్ అందరూ వివరిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విద్యార్థులకు ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్స్ కూడా TV5 విజ్ఞప్తి చేస్తుంది. మార్కెట్స్ విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ ట్రెండ్లో మనకు కనిపిస్తున్నాయి, ఒక మంచి సపోర్ట్ కనిపిస్తుంది గ్లోబల్ మార్కెట్స్ నుంచి. లాస్ట్ నైట్ US మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి, నిన్న యూరోపియన్ మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి, అలాగే ప్రస్తుతం ఏషియాలో కూడా మనకు పాజిటివ్ గ్రీన్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. సో US జాబ్స్ డేటా మొన్న వెలువడింది ఫ్రైడే రోజు, ఆ జాబ్స్ డేటా యొక్క ఇంపార్టెన్స్ను మార్కెట్స్ గుర్తించాయని చెప్పాలి. సో US గ్రోత్ అనేది ఇకపై ముందుకు సాగనున్న అంశంగా మార్కెట్స్ గుర్తించాయి. సో ఈ నేపథ్యంలోనే టారిఫ్ వార్ని ప్రస్తుతానికి పక్కన పెట్టి ఇగ్నోర్ చేసి మరీ మార్కెట్స్ ముందుకు వెళుతూ ఉన్నాయి. అయితే క్రూడ్ ప్రైసెస్ మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాయి, $78.33 దగ్గర బ్రెంట్ క్రూడ్ మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. సో దీని ప్రభావం కొంతమంది మార్కెట్స్ మీద ఉండే అవకాశం ఉంది. అదర్వైజ్ US మార్కెట్స్లో నేను ఫైనాన్షియల్స్ అండ్ టెక్నాలజీ స్టాక్స్ రెండు కంబైన్డ్గా
అక్కడ లాభాలను లీడ్ చేసే బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, గోల్డ్మెన్ సాక్స్, జేపీ మోర్గాన్, క్యాటర్పిల్లర్, బోయింగ్, వెల్స్ ఫార్గో, అలాగే రెగ్యులర్ స్టాక్స్ లైక్ ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ట్రేడ్ అయ్యి క్లోజ్ అయ్యాయి. దీంతో యుఎస్లో మనం డౌ జోన్స్ పరంగా చూస్తే 320 పాయింట్ల లాభంతో ముగిసింది. మన మార్కెట్స్ లో కూడా నిన్న ఇది నిన్న మధ్యాహ్నమే మనకు అనిపించింది ఈ ట్రెండ్ క్లియర్ గా. సో 10,850 పైన నిఫ్టీ క్లోజ్ అయ్యేందుకు ప్రయత్నించి సక్సీడ్ అయిందని చెప్పాలి. సో మేబీ 10,893 ఈ లెవెల్ని కనుక బ్రేక్అవుట్ చేస్తే మరొక మనం కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఏదైతే 10,926 లెవెల్ని చూసామో నిఫ్టీ పరంగా, ఆ లెవెల్ని నిఫ్టీ తాకే అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఆల్ టైమ్ హైస్ నుంచి నిఫ్టీకి సంబంధించి ఓన్లీ ఒక 300 పాయింట్స్ దూరంలో మాత్రమే ఉంది. కాకపోతే పెయిన్ అంతా కూడా మనకు నిన్న గతంలో అనుకున్నట్లుగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఉంది. సో మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ కూడా నిన్న కొంత రికవర్ కావడం అనేది చూసాం. ఫ్రైడే రోజు కూడా కొంత రికవర్ చూసాం. సో మేబీ ఇక్కడతో కొంత ఒక స్టెబిలిటీ వచ్చింది. మిడ్ క్యాప్స్ స్టాప్డ్ ఫాలింగ్, అట్లీస్ట్ పడిపోవడం అనేది కొంత ఆగింది అనేది మనం స్పష్టంగా మనకు అనిపిస్తున్న అంశం. కాబట్టి సెలెక్ట్ స్టాక్స్లో ర్యాలీ కొనసాగే అవకాశమే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. అండ్ రిజల్ట్ సీజన్ ప్రారంభమైంది. నిన్న వచ్చిన డిస్ట్రిబ్యూటర్ నెంబర్స్ చాలా పాజిటివ్గా వచ్చాయి. టీసీఎస్ రిజల్ట్స్ ఇవాళ ఉన్నాయి, అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఈ రెండు కూడా పాజిటివ్ రిజల్ట్స్ని ప్రకటిస్తే మార్కెట్స్ సెంటిమెంట్ పాజిటివ్గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు. సో నిన్న మనం చూసినట్లుగా మిడ్ క్యాప్స్లో ర్యాలీ సస్టైన్ అవుతుందా లేదా, అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ నిన్న కొంత మైల్డ్గా అవుట్ పర్ఫామ్ చేశాయి అండ్ ఫార్మా స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేశాయి. కాకపోతే ఇవాళ ఫార్మా స్టాక్స్లో మేబీ వీఆర్ గోయింగ్ టు సీ సమ్ సెల్లింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ మళ్ళీ ఫైజర్ మీద, అక్కడ ఉన్న అమెరికన్ సంస్థల మీద, ఫార్మా కంపెనీల మీద కొరడా జుడిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో అదే జరిగితే ఇవాళ కొంత మనం ఫార్మా స్టాక్స్లో కొంత సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనకు మన ముందర కనిపిస్తున్న క్యూస్. ఓవరాల్గా అయితే సెంటిమెంట్ పాజిటివ్గా మారింది. ఈ పరిస్థితి మీద అనలిస్ట్ అభిప్రాయాలు ఎలా ఉన్నా తెలుసుకున్నాం. సో ఎటువంటి వ్యూతో మీరున్నారు? నిన్న కొంత మనం మిడ్ క్యాప్స్లో కూడా బయింగ్ రావడం అనేది చూస్తున్నాం. సెలెక్ట్ మిడ్ క్యాప్స్లో, అఫ్కోర్స్ నాట్ అక్రాస్ ది బోర్డ్, బట్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే మనకు ఆల్మోస్ట్ 2:1 ఉంది, పాజిటివ్గా ఉంది బ్రెడ్త్. సో ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? డెఫినెట్లీ అండి, కొద్దిగా ఫాలింగ్ అయితే ఆగిందని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే మనకి కొద్దిగా నెగిటివ్ సిగ్నల్స్ అయితే అహెడ్ అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు మనం. కొద్దిగా ఏంటంటే మనం ఒకటి ఆయిల్ ప్రైస్ ఒకటి మనం అనుకుంటున్నాము. ఐ థింక్ ఇన్ మై వ్యూ దే విల్ గో అరౌండ్ $85 to $90 మధ్య వెళ్ళే అవకాశం అయితే డెఫినెట్ గా కనబడుతుందండి. సో అది కొద్దిగా షార్ట్ టర్మ్ లో నెగిటివిటీ మనకి కనబడుతూ అదొకటి ఇండికేట్ చేస్తుంది. దాంతోపాటు మన ఆర్బీఐ రేట్ హైక్స్ కూడా ఐ థింక్ నెక్స్ట్ 2 quarters లో మార్జిన్ ప్రైస్ అయితే డెఫినెట్ గా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనకి అర్నింగ్స్ పరంగా అయితే ఇంప్రూవ్మెంట్ డెఫినెట్ గా కనబడుతుంది. మనం నిన్న కూడా నేను కపుల్ ఆఫ్ రిపోర్ట్స్, సో ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అనలిస్ట్ అందరూ కూడా పాజిటివ్ గా ఉన్నారు. ఈ ప్రివ్యూ మనకి రిపోర్ట్స్ వస్తాయి కదా, దాంట్లో అందరూ ఆల్మోస్ట్ అక్రాస్ ద బోర్డ్ ఆల్ ద సెక్టర్స్ లో కూడా ఆల్మోస్ట్ కొద్దిగా పాజిటివ్ గా కనబడుతున్నారు. అండ్ ఎస్పెషల్లీ లెడ్ బై ఐటీ సెక్టర్ అండి. మనకి క్వార్టర్ లో కొద్దిగా వీసా ఎక్స్పెన్సెస్ అవి ఉన్నా కూడా అండ్ రూపీ మనకి కొద్దిగా డిప్రిషియేట్ అవ్వడం ఇవన్నీ కొద్దిగా పాజిటివ్ గా సానుకూలంగా కనబడడం వల్ల ఐటీ సెక్టర్ అండ్ ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ ఐటీ మాత్రం చాలా పాజిటివ్ గా కనబడుతుంది అట్ దిస్ క్వార్టర్. సో నా ఉద్దేశంలో మనమైతే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అయితే డెఫినెట్ గా చూస్తామండి. సో ఇండెక్స్ బేస్డ్ ఐ వుడెంట్ సే మనకైతే సర్ప్రైజ్ ఉంటాయని అయితే ఐ వుడెంట్ ఎక్స్పెక్ట్. కాకపోతే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ న్యూస్ బేస్డ్ యాజ్ అండ్ వెన్ రిజల్ట్స్ కమ్స్ అవుట్ ఆ రిజల్ట్స్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇన్నాళ్ళుగా మనకి ఐ వుడ్ సే మన కొద్దిగా మార్కెట్స్ హావ్ వెయిటెడ్ ఫర్ డైరెక్షన్ అని డెఫినెట్ గా చెప్తూ వచ్చాడు. సిగ్నల్స్ కోసం వెయిట్ చేసిందండి. మనకి మ్యాక్రో ఐ మీన్ ఔటర్ ఓవర్సీస్ నుంచి కొద్దిగా ప్రెజర్ కనబడుతుంది, బట్ ఇన్నర్ నుంచి కూడా మనకి కొద్దిగా మ్యాక్రో ప్రెజర్ ఉన్నా కూడా అర్నింగ్స్ వైజ్ గా ఇంప్రూవ్మెంట్ కనబడేసరికి ఇట్ వాస్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ సిగ్నల్ అండ్ మార్కెట్స్ అవర్ లైక్ కన్ఫ్యూజ్ వే టు గో. సో ఇది ఒక కన్ఫ్యూజన్ కొద్దిగా స్టెబిలైజ్ అయిందని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. అర్నింగ్ సీజన్ లో మనకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అలా ఐ థింక్ మార్కెట్ విల్ రియాక్ట్. ఐ థింక్ విల్ సీ సమ్ కైండ్ ఆఫ్ నార్త్ వార్డ్ మూవ్మెంట్స్ అనేది డెఫినెట్ గా నేను చెప్తానండి. కాకపోతే ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ సైకి అనేది ఒక 2 rate సైకి ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఫిస్కల్ ఇయర్ లోపల. సో ఇది కొద్దిగా ప్రెజర్ క్రియేట్ చేసినా కూడా బట్ ఇట్ హాస్ టు బి కాంపెన్సేటెడ్ బై ద ఎర్నింగ్స్ గ్రోత్ విచ్ ఐఎమ్ వెరీ పాజిటివ్ ఆఫ్. సో ఐఎమ్ లుకింగ్ సమ్వేర్ అరౌండ్ యూనో లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి కన్సాలిడేట్ గా చూసుకుంటే కూడా FY 18 and 19 నెక్స్ట్ 3 quarters తర్వాత రిజల్ట్ చూసుకుంటే కూడా ఐఎమ్ వెరీ మచ్ పాజిటివ్ అబౌట్ 12%+ గ్రోత్ ఇన్ నిఫ్టీ కంపెనీస్ అనేది నా ఒపీనియన్ అండి. సో ఐ వుడ్ సే కొద్దిగా అయితే వీ హ్యావ్ టు సిట్ ఆన్ ద క్యాష్ అండ్ వీ హ్యావ్ టు బి రెడీ టు డిప్లాయ్ అండి. కొద్దిగా సెక్టర్ స్పెసిఫిక్ మూవ్మెంట్స్ ఉంటాయి, స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్స్ ఉంటాయి. యాజ్ అండ్ వెన్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ ఇన్ గుడ్ స్టాక్ దెన్ యూ హావ్ టు టేక్ ఎ కాల్ అండి. అదర్వైజ్ ఇది ఈ వరకు అయితే మీకు అర్థమైందంటే లాస్ట్ 6 months లో వీఆర్ సీన్ సమ్ కైండ్ ఆఫ్ వాలిటిలిటీ. సో యూ నో వాట్ స్టాక్ టు బై అండ్ వాట్ ఆర్ ద నెంబర్స్ దట్ వీ హావ్ టు లుక్ ఫర్. సో ఇవన్నీ డెఫినెట్ గా మైండ్ లో పెట్టుకుని ఐ థింక్ యూ షుడ్ బుక్ బై సమ్ గుడ్ స్టాక్స్ అనేది నా ఒపీనియన్. సో ట్రేడర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు? ట్రేడింగ్ పరంగా అంటే లాస్ట్ ఫ్యూ డేస్ గా మనం మార్కెట్ గానీ గమనిస్తే చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయింది, లెడ్ బై
కొన్ని బ్యాంక్స్ అని చెప్పొచ్చు, తర్వాత సిమెంట్ కంపెనీస్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం హైయర్ ఎండ్ ఆఫ్ ది ఈ మధ్య కాలపు రేంజ్ లో ఉన్నాం, అంటే ఈ మధ్య ఈ లెవెల్ నుంచి మన మార్కెట్ నిఫ్టీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది, అంటే పొజిషనల్ ట్రేడింగ్ పరంగా. కాబట్టి నిఫ్టీకి 10,880 అనేది రెసిస్టెన్స్ జోన్ ఉంటుంది. ఈ రోజు కూడా మళ్ళీ ఒక గ్యాప్ చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఈ లెవెల్లో కొన్ని స్టాక్స్ ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఈ రోజు ఇంటర్డే పరంగా, బట్ కొన్ని స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్న స్టాక్స్ జీ ఎంటర్టైన్మెంట్ ఒకటి, లాస్ట్ ఫ్యూ డేస్ గా కన్సాలిడేషన్ లో ఉంది, దీన్ని ఎవరీ డిప్ లో కూడా బై అని చెప్తాను. 536 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే 546 to 548 మధ్యలో వచ్చినప్పుడు దీన్ని ప్రాఫిట్స్ తీసుకోమంటాను. తర్వాత పొజిషనల్ ట్రేడర్స్ అంటే ఇంటర్డే కోసం కాదు, పొజిషన్ అంటే ఒక 1 week 10 days కోసం అయితే బజాజ్ ఆటో లాంటి స్టాక్ ని ఎవరి డిప్ లో కూడా బై చేసుకోమంటాను. ఈ మధ్యకాలపు హై, లాస్ట్ 3 months హై బజాజ్ ఆటో చూసాం. ఇన్ని రోజులు కూడా బుల్ మార్కెట్ లో ఏమాత్రం పార్టిసిపేషన్ లేదు బజాజ్ ఆటో, బట్ ఈ లాస్ట్ ఒక 1 month లో మనకి 2,600 to 2,700 లెవెల్స్ నుంచి బాగా పెరిగింది. అయినా ఇంకా పెరగడానికి అవకాశం కనపడుతుంది. 3,200 పైన ఈ స్టాక్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బిలో 3,000 వచ్చినప్పుడల్లా కూడా దీన్ని పిక్ చేసుకోమని చెప్తాను పొజిషనల్ ట్రేడింగ్. తర్వాత ఇంకొక పొజిషనల్ ట్రేడింగ్ పరంగా ఏసీసీ ఒకటి కూడా చూసుకుంటే, ఇది కూడా ఈ సిరీస్ లో 1320 నుంచి 1380 దాకా నిన్న హై నుంచి కొంచెం కరెక్ట్ అయింది. ఇది 1360 క్లోజర్ గా ఆ లెవెల్ కు వస్తే దీన్ని పిక్ చేసుకుని 1345 ఆ లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది 1420 దాకా మనకి ఈ సిరీస్ లో పెరిగే అవకాశం ఉంది. దీన్ని కూడా బై అండ్ డిప్స్ అని చెప్తాను. సెల్లింగ్ విషయానికి వస్తే ఎక్కువగా బేస్ మెటల్ స్టాక్స్ లో మనకి నిన్న లాస్ట్ లో కొంచెం సెల్లింగ్ చూసాము. దీనికి టాటా స్టీల్ గానీ, హిండాల్కో, వేదాంత లాంటి స్టాక్స్ కూడా కొంచెం వీక్ ఉన్నాయి. కాబట్టి వీటిని ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేయమంటాను. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 26,800 దగ్గర కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంది. ఈ రోజు కొంచెం ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్ ఉన్నాయి, కాబట్టి క్లోజర్ గా అక్కడికి వచ్చినాక బ్యాంక్ నిఫ్టీ దాన్ని దాటకపోతే దాంట్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. లాస్ట్ ఫ్యూ డేస్ గా ఈవెన్ చాలా బ్యాంక్ స్టాక్స్ లో కూడా షార్ట్ కవరింగ్ కనపడింది, కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా కన్సాలిడేషన్ లో రావచ్చు. ఈవెన్ నిఫ్టీ కూడా కన్సాలిడేషన్ లో బై లార్జ్ ఉండొచ్చు. మిడ్ క్యాప్ యాక్షన్ లాస్ట్ 2 days గా బాగా ఇంప్రూవ్ అయింది, కాబట్టి మిడ్ క్యాప్ స్టాక్స్ లో కూడా కొంచెం అప్ ట్రెండ్ అనేది కొనసాగడానికి అవకాశం ఉందండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకుంది కాసేపు ప్రకటన. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో మనకు ఎస్ఎక్స్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధం అవుతున్నట్లుగా. కాలర్స్ లైన్ ఉన్నారు, మొదటి కాలర్ గుంటూరు నుంచి ప్రసాద్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. నేను రీసెంట్ గా 3 షేర్లు తీసుకున్నాను సార్. ఏం తీసుకున్నారు సార్? ఫెడరల్ బ్యాంక్ ఒకటి తీసుకున్నాను సార్, ఎన్బిసిసి ఒకటి తీసుకున్నాను సార్, ఓకే, మలప్పురం గోల్డ్ తీసుకున్నాను సార్. ఓకే, ఈ మూడు సార్ నాకు అంటే ఎక్కువ నాలెడ్జ్ లేదు సార్ ఇందులో. మీరు కొన్న తర్వాత ఎప్పుడు పోస్ట్ మార్టం చేయకూడదు, కొనే ముందే తర్వాత తెలుసుకోవాలి మంచి కంపెనీలు కొంటున్నాం లేదా అని. సరే, అదృష్టవశాత్తు దే ఆర్ ఆల్ గుడ్ క్వాలిటీ కంపెనీస్. ప్రస్తుతానికి ఎంత, ఏ పరిస్థితిలో ఉన్నారు, లాస్ లో ఉన్నారా, లాభంలో ఉన్నారా? అది అంటే ఓవరాల్ గా మిడ్ క్యాప్ మూడు కూడా మిడ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్స్ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేసిన సమయంలో తీస్తున్నారు కాబట్టి నష్టపోయారు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ దెమ్. సో పర్వాలేదండి, మంచి స్టాక్స్ లోనే ఉన్నారు మీరు. ఫెడరల్ బ్యాంక్, మణపురం, ఎన్బిసిసి, కొద్దిగా ఎన్బిసిసి షార్ట్ టర్మ్ లో వీక్ కనబడినా కూడా ప్రైసింగ్ పాయింట్ ఆఫ్ టైమ్ లో కొద్దిగా టర్మ్ లో మీరు రీసెంట్ గా తీసుకుని ఉంటే మాత్రం డెఫినెట్ గా పర్వాలేదండి, హోల్డ్ చేయండి. మూడు కూడా మంచి స్టాక్స్, యూఆర్ ఇన్ ఎ గుడ్ స్టాక్, నాట్ అన్ ఇష్యూ. కాకపోతే ఏంటంటే ఇలా ఇగ్నోరెంట్ గా కాకుండా కొద్దిగా ఫాలో అప్ చేస్తూ ఉండాలండి. సో ముందే తరువుగా స్టడీ చేయండి, ఏ స్టాక్ లో ఎంటర్ అయినా కూడా ఆ కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని మంచి కంపెనీనా కాదని మీకు మీరే నిర్ధారించుకోవాలి. తర్వాత మీ ఫ్రెండ్నో లేకపోతే టీవీ ఫైనో బ్లేమ్ చేస్తే ఉపయోగం లేదు కదా. హైదరాబాద్ నుంచి సురేష్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. ఇది 25 లో తీసుకున్నాం అన్నప్పుడు అది లాంగ్ టర్మ్ కానీ అలా పెట్టాము, వాల్యూ బై లో తీసినది, అది కిందికి పోతూ ఉంది, సింగిల్ డిజిట్ లోకి వెళ్ళిపోయింది. దాని పరిస్థితి ఏంటి, లాంగ్ టర్మ్ గా ఉంచుకోవచ్చా, ఏమైనా ఆవరేజ్ చేస్తా, లేదా బుక్ చేస్తా, లాస్ బుక్ చేస్తున్నా? ఎవరేజ్ చేయకండి, ఇప్పుడు 25 లో కొన్నారు మీరు, 9 రూపాయలు అయిపోయింది, అలా అని చెప్పేసి ఎవరేజ్ చేయొద్దు. ప్రస్తుతానికి సెంటిమెంట్ కొంచెం పాజిటివ్ గా టర్న్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి, ఏమాత్రం దీని జోలికి వెళ్ళొద్దు. ఇంకా
బెటర్ ఐడియాస్ చాలా వస్తున్నాయి కదా మనకి ఎప్పటికప్పుడు, వాటిలో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఉజాస్ ఎనర్జీ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రాస్లీ అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్ ఇన్ అవర్ లిస్ట్ ఆఫ్ వాల్యూ బైస్ కావచ్చు, స్మార్ట్ బైస్ కావచ్చు. సో ప్రస్తుతానికి అయితే యాడ్ చేయకండి, అలా హోల్డ్ చేయండి మీ దగ్గర ఉన్న పొజిషన్ని. మేబీ ఎప్పుడైనా రైట్ టైం అనిపించినప్పుడు వీ విల్ ఆల్సో టెల్ యూ హౌ టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్, వెన్ టు ఎగ్జిట్, హౌ టు కాదు వెన్ టు ఎగ్జిట్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇంకోలు నుంచి అఖిల్. హలో, హలో సార్. అడగండి అఖిల్. నా పేరు అఖిల్ సార్, మీ స్టోరెస్ అడగండి అడగండి. పాలతూరు అయితే నా దగ్గర 5,000 షేర్స్ ఉన్నాయి సార్, నేను 32 లో లాక్. ఏ కంపెనీ అన్నారు? బాలాసూర్ బాలాసూర్ ఎలాయిస్. ఓకే, సో 5,000 షేర్స్ తీసుకున్నా 32 లో, మంచి రేటు మంచి లాభం ఉన్నారు కదా ఇప్పుడు. ఓకే సార్, ఇప్పుడు హోల్డ్ చేయమంటారా? హోల్డ్ చేయొచ్చా ఇది? సో మీరు ఎంటర్ అయిన ప్రైస్ పాయింట్ అదృష్టవశాత్తు మంచి ప్రైస్ పాయింట్ 32. ప్రస్తుతానికి స్టాక్ ని మీరు హోల్డ్ చేసి చిన్నగా ఇట్లా పెరుగుతున్నప్పుడే మీరు ఒకసారి ప్రాఫిట్ కూడా తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ లో కంటిన్యూ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ అయితే ఏ స్టాక్ కూడా ఉండలేదు. ఆ మధ్య మధ్యలో ఎక్సెప్షన్ గా కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఇది అంత గొప్ప ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ కాదండి. ఎందుకంటే మీరు కాకపోతే ఏంటంటే మీరు ఒక మంచి ప్రైస్ లో కొన్నారు కాబట్టి మీరు అడ్వాంటేజ్ గా ప్రాఫిట్ లో ఉన్నారు. కాబట్టి ఈ అడ్వాంటేజ్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ర్యాలీస్ లో మీరు ఎగ్జిట్ కానీ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 42-44 దాకా రావచ్చు, వచ్చినప్పుడు ఈ స్టాక్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తారు. తర్వాత కాలర్ కశ్యప్ లైన్ ఉన్నారు. హలో 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 అడగండి కశ్యప్. వీమార్ట్ రిటైల్ పెరుగుతుంటే మీకేంటి ఆందోళన? ఆందోళన ఏం లేదు, మనం కూడా ఎంత వరకు వెళ్తుందో అర్థం కావట్లేదు. దాని గురించి పార్టిసిపేట్ చేయొచ్చా చూస్తూ ఉండాల్సిందే. ఉన్నాయా మీ దగ్గర ఇవి? ఏమండి ప్రస్తుతం ఉన్నాయా మీ దగ్గర ఈ షేర్లు? లేదండి, కొందామని కొందాం అనుకుంటున్నారు. బాగా పెరిగిపోయిన స్టాక్ అండి ఇది. ఈ రీసెంట్ టైమ్స్ లో ఆల్మోస్ట్ 3 times అయిపోయిన స్టాక్ ఇది, 3,100 అయింది. ఫండమెంటల్ అసలు ఏంటి, ఏం జరుగుతుంది? మనం ఇది రికమెండ్ చేసామండి, 1400 లెవెల్స్ లో రికమెండ్ చేసాము. మంచి స్టాక్ అండి, కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా ఈ ప్రైస్ పాయింట్ లో మాత్రం డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ అండి. సో ఆల్మోస్ట్ లైక్ చెప్పినప్పటి నుంచి ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ అయిపోయిందండి స్టాక్ అయితే. అండ్ ప్రైస్ వాల్యుయేషన్ పాయింట్ లో చూసుకుంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. ఆల్మోస్ట్ 16 బుక్ వాల్యూ లో కనబడుతుందండి. ఈ ప్రైస్ పాయింట్ లో అయితే డెఫినెట్ గా వద్దని చెప్తానండి. కాకపోతే ఏంటంటే మీరు స్టిల్ కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఈ స్టోర్ గ్రోత్ అనేవన్నీ కొద్దిగా హెల్దీగా చూపిస్తూ వస్తున్నారు. అండ్ రెవెన్యూ గ్రోత్ కూడా బాగానే చూపిస్తూ వస్తున్నారండి కన్సిస్టెంట్ గా. వీళ్ళు ప్రాఫిట్ మార్జిన్స్ కొద్దిగా తగ్గినా కూడా పర్వాలేదు కొద్దిగా, ఎందుకంటే సెక్టర్ రీరేట్ అయింది కాబట్టి బికాస్ ఆఫ్ అవెన్యూ సూపర్ మార్ట్స్. నా సజెషన్ అయితే ఈ ప్రైస్ పాయింట్స్ లో వద్దంటానండి. మీరు ఒకవేళ 3,100 లో ఉందండి, సమ్వేర్ నియర్ 2,700 ఆ టైప్ లోకి ఎప్పుడైనా వచ్చినప్పుడు మేబీ ఎస్ఐపీ మోడ్ లో యూ కెన్ అటెంప్ట్ అండి. బట్ ఈ ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్లీ వద్దని చెప్తానండి. సో మోర్ దాన్ 10% కరెక్షన్ వచ్చిన తర్వాత తీసుకుంటారు ఎస్ఐపీ మోడ్ లో దట్టు. సో చాలా హై ప్రైస్ స్టాక్స్ అండి ఇవన్నీ కూడా, డిమార్ట్ కావచ్చు విమార్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా హై ప్రైస్ స్టాక్స్. ఇంకే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక కన్సంప్షన్ థీమ్ అనే దాన్ని ఆదరిస్తూ ఈ స్టాక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా పెరిగిన వైఖరి చూసాం మనం. సో ఇక్కడ మాత్రం దే ఆర్ ఎక్స్పెన్సివ్, మేబీ సమ్ ఆఫ్ ద స్టాక్స్ విల్ స్టార్ట్ అవుట్ పర్ఫార్మింగ్ సూన్, కాబట్టి కరెక్షన్స్ లో మాత్రం తీసుకోండి. మహేష్ హైదరాబాద్ నుంచి. హలో హలో అడగండి మహేష్. సార్ నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటాను, ఎప్పటి నుంచో 5 years నుంచి చేస్తుంటాను. సో నేను ఇప్పుడు షేర్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను వచ్చి డీమార్ట్ ఒకటి, బయోకాన్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను 1 month బ్యాక్. సో మీ సజెషన్ ఏంటి సార్ దాని మీద? 1 year కోసం ఎంత ఎంత కాలం హోల్డ్ చేస్తారు ఇవి? నేను 2-3 years హోల్డ్ చేయగలను సార్. బయోకాన్ అండ్ డీమార్ట్ అవెన్యూ సూపర్ మార్ట్స్ చూడండి, ఇది కూడా సేమ్ విమార్ట్ లాగానే డిమార్ట్ కూడా బాగా పెరిగిన స్టాక్ అండి. ఇవి కూడా ఇవన్నీ ఏంటంటే ఫండమెంటల్ గా బాగానే ఉన్నాయి, అయితే ఎక్స్పెన్సివ్ స్టాక్ అంటే మనం 100 రూపాయలు కొనాల్సిన స్టాక్ ఇప్పుడు చూసుకుంటే 1,000 రూపాయలు ఆ రేంజ్ లో ఉంది. కాబట్టి కొంచెం కరెక్షన్స్ లో మీరు తీసుకోవడం చాలా వరకు మంచిదండి. ఇది కూడా మీరు ఎస్ఐపీ మోడ్ లో తీసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఎప్పుడు ఏ స్టాక్ కరెక్షన్ వస్తుంది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇవన్నీ కూడా అప్డేట్ లో ఉన్నాయి, ఫండమెంటల్ బాగున్నాయి. తర్వాత ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అంటే ఒకప్పుడు 50 stores ఉండేవి డిమార్ట్, ఇప్పుడు చాలా ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ చేస్తున్నారు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఈవెన్ గ్రోత్ కూడా అదే విధంగా ఉండొచ్చు. కాబట్టి కరెక్షన్స్ లో కొనుక్కోండి. తర్వాత ఈవెన్ బయోకాన్ కూడా మీకు ఇది కూడా కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు.
ఇది కూడా మంచి స్టాక్ అని. రెండు కూడా మీరు లాంగ్ టర్మ్ కి మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి రెండు కూడా ఈ మంచి పెరిగిన స్టాక్స్ కాబట్టి రెండు మూడు బయింగ్ పాయింట్ లో మీరు బయింగ్ స్టార్ట్ చేయొచ్చండి. ఓకే అండి, ఇంకా మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుందాం మరొక విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. ఇందాకే మనం అనుకున్నాం ఇండస్ట్రీ అకాడమియా అంటే పరిశ్రమలు అలాగే విద్యా సంస్థల మధ్య సయోధ్య సంధానం పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడుకున్నాం. TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం గురించి మాట్లాడుకున్నాం. అటువంటిదే మరొక వినూత్నమైన కార్యక్రమాన్ని టై అమరావతి, ద ఇండస్ ఎంటర్ప్రెన్యూర్స్ టై అనే సంస్థ గురించి మనందరికీ తెలుసు. టై అమరావతి ప్రారంభిస్తోంది. ఉన్నత విద్యా సంస్థల్లో క్యాంపస్ స్థాయి నుంచే ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టార్టప్స్ ను ఎంకరేజ్ చేసే దిశగా కృషి చేస్తున్న టై ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సదస్సు నిర్వహించబోతోంది. టై అమరావతి చాప్టర్ ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఈ రెండు కలిపి టై ఇంపాక్ట్ పేరుతో ఈ నెల 13 వైజాగ్ లో ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదస్సుకి IIM అహ్మదాబాద్, బెంగళూరు, IIT మెడ్రాస్, బాంబే, ISB విద్యా సంస్థలకు చెందిన ప్రొఫెసర్స్ తో పాటు ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్, అలాగే HRD మినిస్టర్ కంట శ్రీనివాసరావు పాల్గొనబోతున్నారు. టై ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ సంబంధించి టై అమరావతి ప్రెసిడెంట్ సతీష్ ఆంధ్రాయ్ అంటున్నారు, ఒకసారి చూద్దాం. ఇప్పుడు వైజాగ్ నోవటెల్ లో ద థీమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఇస్ డెవలపింగ్ ఆంటర్ప్రినర్షిప్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇందులో ఏంటంటే హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తారు. And there are speakers from successful universities which have run entrepreneurship programs. IIM Ahmedabad, IIT Bombay, IIM Bangalore, IIIT Hyderabad, ISB, IIT Madras. All these universities were already there successfully running entrepreneurial development programs, incubators, accelerators. They will come and share their best practices. మన ఆంధ్రప్రదేశ్ నుంచి సెవరల్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. నౌ దిస్ కాన్ఫరెన్స్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ ఫ్లాగ్షిప్ కాన్ఫరెన్స్, సో ఇలాంటి కాన్ఫరెన్సెస్ మల్టిపుల్ ఆఫ్ దెమ్ విల్ హ్యాపెన్. బట్ టై యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే కాన్ఫరెన్సెస్ ఆర్ జస్ట్ వన్ కంపోనెంట్, దెన్ వీ హ్యావ్ అనదర్ అప్కమింగ్ పిచ్ సెషన్. అందులో ఏంటంటే స్టార్టప్స్ వచ్చి పిచ్ చేస్తారు ఫండింగ్ కోసం. దట్ సెషన్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ విజయవాడ. Approximately 30-45 days lo that session will happen anamata. So repu Chitur Vemu Institute of Technology lo TV5 College Connect alage 13th roju Vizag lo Tai Amravati nirvahistunna Tai Impact ane oka karyakram. So lot of things happening in Andhra Pradesh, buzzing state now. Kala Swayam annaru Hyderabad nunchi Ramurthy. Hello, namaskaram sir. Vasundhara, namaste andi. రోజు మాకు 5000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది సార్. 5000 రూపాయలు ప్రాఫిట్ వస్తుందా? అవును, డైలీ అండి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయమని చాలా మంది చెప్పారు. ఎలా వస్తుంది మీకు 5000 రూపాయలు? మాకు సెలూన్ ఉందండి, లేడీస్ అండ్ జెంట్స్ సెలూన్ ఉందండి. ఓ వెరీ గుడ్, ఓకే గుడ్ గుడ్. 5000 రూపాయలు ఇన్కమ్ ప్రాఫిట్ అండి? ప్రాఫిట్ అండి. గుడ్ గుడ్. మాకు ఖర్చులన్నీ పోను. మాకు కూడా చెప్పండి ఎలా చేయాలో. చేస్తాం మేము కూడా. అవునండి, కొన్ని సెలూన్స్ బాగా పనిచేయట్లేదు ఇక్కడ హైదరాబాద్ లో చూస్తుంటాము. చాలా ఖాళీగా నిర్వహిస్తున్నారు. సో మీరు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. హిందుస్థాన్ యూనియన్ అంటే మీరు ఇంత ముందు గతంలో మీకు మార్కెట్స్ అనుభవం ఉందా, స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా? ఏం లేదు సార్, మొన్న డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసినారు. ఒక ఆయన మాకు కటింగ్ వస్తుంటాడు, ఆయన ఓపెన్ చేశారు మా చేత. ఓకే ఓకే, డీమాట్ అకౌంట్ ఓపెన్ చేశారు, వెరీ గుడ్. అవును సార్, యువర్ ఫస్ట్ స్టెప్ ఇన్ టు ది ఇన్వెస్ట్మెంట్ వరల్డ్, సో వి వెల్కమ్ యూ టు హిందుస్థాన్ యూనిలీవర్. మంచి కంపెనీ ఆయన ఎవరో మీకు చెప్పడానికి ఒకసారి దండం పెట్టుకోండి. మంచి కంపెనీ కాకపోతే ఇవన్నీ కూడా మంచి కంపెనీస్ అండి. హిందుస్థాన్ యూనిలీవర్ అయినా, మారుతి సుజుకి అయినా, బ్రిటానియా అయినా, ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా చాలా చాలా గొప్ప కంపెనీలు. ఇవన్నీ వీటిలో ఇన్వెస్ట్ చేయడం
అనేది మంచి కార్యక్రమమే. కాకపోతే యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ లాంగ్ టర్మ్, అంటే కనీసం ఒక 5 నుంచి 10 సంవత్సరాలు వెయిట్ చేస్తేనే వీటిలో మీకు బాగా ఆయన చెప్పినట్లుగా సేవింగ్స్ బ్యాంక్ కంటే కూడా ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కూడా మంచి రేట్ ఆఫ్ రిటర్న్ అనేది వస్తుంది. తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడ మీ సెలూను? అమీర్పేట కదా, పేరు చెప్పండి, వస్తాం ఒకసారి. సింధు సెలూన్. సరే, నెక్స్ట్ టైం హెయిర్ కట్కి వస్తాం. తర్వాత కలర్ అమర్నాథ్ గుంటూరు నుంచి. హలో, గుడ్ మార్నింగ్. నా దగ్గర 2 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయండి. సో ఒక పోర్ట్ఫోలియోలో లార్జ్ క్యాప్ స్టాక్స్ లైక్ బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, హీరో మోటోకాప్, కోటక్ బ్యాంక్, భారతి లాంటివి ఉన్నాయి. సో ఓవరాల్ గా నేను 50% ప్రాఫిట్ లో ఉన్నాను పోర్ట్ఫోలియో మొత్తంలో. సో ఇప్పుడు నేను అదర్ పోర్ట్ఫోలియోలో ఇప్పుడు మిడ్ క్యాప్ స్టాక్స్ తగ్గున్నాయి కాబట్టి ఒక 2-3 ఇయర్స్ కోసము కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. హ్యావెల్స్ ఇండియా, నీల్ కమల్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, డాబర్, ఇవి తీసుకోవచ్చా? రెండో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర టీసీఎస్ అక్యుమిలేట్ చేస్తున్నాను, టాటా ఎలక్సీ ఆల్రెడీ ఉన్నాయి, సో అదేదో మెర్జింగ్ అంటున్నారు. సో టీసీఎస్ అక్యుమిలేషన్ చేయొచ్చా లేదంటే టాటా ఎలక్సీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆపేయమంటారు? టీసీఎస్ టాటా ఎలక్సీ మెర్జ్ చేసినా కూడా మళ్ళీ అది టీసీఎస్ అయిపోతుంది కదా. సో టాటా మెలక్సీ బిజినెస్ని టీసీఎస్లో మెర్జ్ చేస్తారు. సో ఏమి ఇబ్బంది ఏం లేదు, కంటిన్యూ చేయండి. టీసీఎస్ని ఎప్పటికప్పుడు అక్యుమినేట్ చేసుకోండి. ఎస్ఐపి చేస్తుంటే యూ కెన్ కంటిన్యూ దట్. సో ఐనా హ్యావెల్స్, కేఎన్ఆర్, ఎంఎండ్ఎం, డాబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, ఇలాంటి ఫ్లాట్ మార్కెట్ లో కూడా ఆల్మోస్ట్ లాస్ట్ క్యాప్ లో 50% ప్రాఫిట్ అని చెప్పారు, కంగ్రాచులేషన్స్. రన్ ద పొజిషన్ అండి అవన్నీ డెఫినెట్ గా. అండ్ మిడ్ క్యాప్ లో కూడా మీ స్టాక్ సెలెక్షన్ బాగానే ఉందండి. నీల్ కమల్ కానివ్వండి, హ్యావెల్స్ కానివ్వండి, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, బాగానే ఉంది. టాటా ఎలక్సీ దగ్గర ఉన్న పొజిషన్ రన్ చేయండి. మీరు సెపరేట్ గా టీసీఎస్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఏం లేదండి. టాటా ఎలక్సీ విల్ ఆల్వేస్ అవుట్ పర్ఫామ్ అండి నా ఉద్దేశంలో, టీసీఎస్ కంటే కూడా, బికాస్ ఆఫ్ ద మిడ్ క్యాప్ నేచర్ అండ్ వాళ్ళ ఫోకస్ చూసుకుంటే కూడా డెఫినెట్ గా ఎందుకంటే కన్సిస్టెంట్ పర్ఫార్మ్ ఇస్తుంది. మంచి లిస్ట్ ఆఫ్ స్టాక్ అండి. యాడ్ ఎ కపుల్ ఆఫ్, మీరు కొద్దిగా బ్యాంక్ సైడ్ నుంచి ఏం యాడ్ చేయలేదండి అందులో. ఐ థింక్ బ్యాంక్ సైడ్ నుంచి కూడా ఏదైనా యాడ్ చేయమంటాను. నా సైడ్ నుంచి అయితే డెఫినెట్ గా ఆర్బీఎల్ బ్యాంక్ ఒకటి యాడ్ చేసుకోమని చెప్తానండి. గో విత్ ఎస్ఐబి మోడ్ లో మీరు చేసినట్టుగా డెఫినెట్ గా అటెంప్ట్ చేయమని చెప్తాను. 10,930 కనిపిస్తుంది మనకి ఎన్ఎస్సీ నిఫ్టీ. సో గతంలో మనం కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత చూసిన నిఫ్టీ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని అధిగమించి ముందుకు వెళ్లే ప్రయత్నం ఇవాళ నిఫ్టీ చేయబోతోంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. తర్వాత మెయిల్ వచ్చింది, జయప్రకాష్ మెయిల్ పంపించారు. యూలిప్స్ గురించి నేను మనం చెప్పింది విన్నారట. ఆయన యూలిప్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇలిప్స్ అనేది అంత ఈజీ ఇన్స్ట్రుమెంట్ కాదండి, కొంచెం కాంప్లికేటెడ్ ఇన్స్ట్రుమెంట్ ఇది. ఇందులో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్ని మనం సరిగ్గా ఉపయోగించుకోగలగాలి, అలాగే ఫండ్ మేనేజర్ పెర్ఫార్మెన్స్ని ఇవాల్యుయేట్ చేయగలగాలి, అండ్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా రివ్యూ చేసుకోగలగాలి. ఇవన్నీ కూడా ఇందులో ఇమీడియట్ ఉన్న అంశాలు కాబట్టి ఒక లే ఇన్వెస్టర్కి వీ డోంట్ రికమెండ్ ఇలిప్స్ అండి. కొద్దిగా నాలెడ్జ్ ఉండి కొంచెం ప్లే చేయగలిగిన ఇన్వెస్టర్స్కి మాత్రమే మేము రికమెండ్ చేస్తాము. సో దీనికంటే కూడా మీరు ఒక బ్యాలెన్స్డ్ ఫండ్ని, మ్యూచువల్ ఫండ్స్ నిర్వహించే ఒక బ్యాలెన్స్డ్ ఫండ్ని, అలాగే ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ ఫర్ ట్యాక్స్ పర్పస్. ఎందుకంటే ఈలిప్లో మీరు ఎందుకు వెళ్తారు, కొంత ఇన్వెస్ట్మెంట్, కొంత ట్యాక్స్ పర్పస్, ఇన్సూరెన్స్, ఈ 3 ఫెసిలిటీస్ ఉంటాయని. కాబట్టి ట్యాక్స్ పర్పస్ కోసం అయితే మీరు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్కి వెళ్ళండి, అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం యూ గో టు ఏ యూ ఇన్వెస్ట్ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ ఫండ్. సో ఈ రెండింటి కాంబినేషన్లో యూ విల్ గెట్ బెటర్ రిటర్న్స్ దాన్ ఈలిప్ స్కీమ్స్. ఈలిప్స్ ఆర్ ఓన్లీ ఫర్ ది నాలెడ్జబుల్ ఇన్వెస్టర్స్ అండి. తర్వాత కలర్ లైన్ ఉన్నారు నరసింహ కుమార్. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నా దగ్గర జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా జిఐసి 128 షేర్స్ ఉన్నాయండి. 67% కొన్నాను నేను. సో అది హోల్డ్ చేయమంటారా? సెకండరీ మార్కెట్ కొన్నారు, జిఐసి కొన్నారు, హోల్డ్ చేయొచ్చు అది. సో జేజీఆర్ఈ ఇది రీ ఇన్సూరెన్స్ అండి. మన దగ్గర ఇన్సూరెన్స్ కి పెద్దగా మార్కెట్ లేదండి. ఇట్స్ కైండ్ ఆఫ్ రీ ఇన్సూరెన్స్ దట్ దే డూ. సో మీరు ఇట్స్ అ రాంగ్ స్టాక్ టు సెలెక్ట్ అండి, అట్లీస్ట్ ఇన్ ద షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు 2-3 ఇయర్స్ చూసినా కూడా ఐ డోంట్ థింక్ యూ విల్ ఫైండ్ యువర్ ప్రైస్ అండి ఇందులో. సో దే మీరు ఒకవేళ ఇన్సూరెన్స్ లోనే ఉండాలనుకుంటే దే ఆర్ ప్రెటీ గుడ్ ప్లేయర్స్ అండి. మీరు ఐసీఐసీ ప్రూ లైఫ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తూ వస్తుందండి, అండ్ కొద్దిగా మన కరెక్షన్స్ లో కూడా ఉంది. ఐ థింక్ అది కానివ్వండి, హెచ్డిఎఫ్సీ లైఫ్ కానివ్వండి, ఇవే కొద్దిగా టాప్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదే జనరల్ ఇన్సూరెన్స్ అయితే ఐసీఐసీ లాంబార్డ్ విల్ అవుట్ పర్ఫామ్ అండి ఎనీ అదర్ ఇన్సూరెన్స్ ప్లేయర్ చూసుకున్నా కూడా. సో మీరు యూఆర్ ఇన్ ద రాంగ్ స్టాక్ అండి. సెక్టర్ ఓకే మీరు లాంగ్ టర్మ్ వ్యూతో ఉంటే, బట్ స్టాక్ అండ్ స్టాక్ సెలెక్షన్ అనేది నాట్ ఎ గుడ్ అండి. ఇక్కడ నా సజెషన్ అయితే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. ఏదైనా ర్యాలీస్ వచ్చినప్పుడు మీరు లాస్ట్ లోనే ఉన్నట్టున్నారు,
800 చేంజ్ అంటే 760 లెవెల్ లో చేంజ్ అవుతుంది, ఇప్పుడు ట్రేడ్ అవుతుందండి. కొద్దిగా ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద పర్ఫార్మింగ్ స్టాక్స్ అండి. ఒకవేళ సెక్టర్ చూసుకుంటే మీరు అదే సెక్టర్ లో ఉండాలంటే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇస్ అ బెటర్ బెటర్ అండి. తర్వాత కాలర్ ఫణి విజయవాడ నుంచి. హలో, నమస్తే సార్. నమస్తే అండి. ఎంఎండ్ఎం హారిస్ ఎస్ఐపి చేయండి సార్. తర్వాత మిండా ఇండస్ట్రీస్ బౌన్స్ ఇష్యూ ఇచ్చారు, రేపు ఎక్స్ బౌన్స్ చేయండి. ఇచ్చారు తీసుకోవచ్చండి. బోనస్ అయిపోయిన తర్వాత తీసుకుంటారా? ఎక్స్ బోనస్ అయిన తర్వాత తీసుకుంటారు. మిండా ఇండస్ట్రీస్ రైట్. మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారండి ఎస్ఐపి చేసుకోవడానికి. ఈవెన్ మహీంద్రా మహీంద్రా కూడా ఈ మధ్య 600 ఇచ్చే అంటే 660-700 లో ఉండేది, అది కూడా బాగా పెరిగిన స్టాక్ కాబట్టి ఎస్ఐపి అనేది కరెక్ట్ అండి. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ ఏమైనా కొంచెం పడినా కూడా మీరు ప్రతి మంత్ కూడా ఒక టైం ఒక డేట్ పెట్టుకొని మీరు ఆ టైంకి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే ఈవెన్ పడినా పెరిగినా కూడా మీరు ఓవర్ పీరియడ్ లో మీకు మంచి ప్రాఫిట్స్ లో ఉంటారు. హ్యావెల్స్ కూడా మంచి స్టాకే సెలెక్ట్ చేసుకున్నారు. ఈవెన్ మిందా కూడా అదే, మిందా బాగా ఈ మధ్య పెరిగిన స్టాక్ అండి, దాన్ని కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ కి ప్లాన్ చేసుకోవచ్చు. అన్ని మంచి స్టాక్స్ ఉన్నాయి, అన్ని కూడా ఎస్ఐపి చేసుకోవచ్చు అండి. తర్వాత వాసు హైదరాబాద్ నుంచి. హలో, అండి వాసు. గోదావరి పవర్ 355 లో గోదావరి పవర్ అంటే ఇంకా ఇది చెప్పాలంటే మీరు మిగతా స్టాక్స్ తో కంపేర్ చేసుకుంటే పర్లేదండి. ఇది అంటే రీసెంట్ హైస్ నుంచి కరెక్ట్ అయింది కాబట్టి మీరు షార్ట్ టర్మ్ వ్యూతో మీరు అన్నట్టుగా ఇది హైయర్ లెవెల్స్ కి వచ్చినప్పుడల్లా కూడా దీంట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ కరెక్షన్ మోడ్ లోకి మనకి మళ్ళీ ఎంటర్ అవుతుందండి. కాబట్టి ఒకసారి మీరు ఒకసారి ప్రాఫిట్ తీసుకోవడం బెటర్ అండి. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య ఏంటంటే ఇది బాగా లోయర్ లెవెల్స్ నుంచి పెరిగి మళ్ళీ ఇప్పుడు పడడం స్టార్ట్ అయిందండి. 360 నుంచి పెరిగింది, ఇప్పుడు మళ్ళీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. కాబట్టి ఈ జస్ట్ ఒక ఫ్యూ డేస్ ఆగి మళ్ళీ చిన్న అప్ ట్రెండ్ ఉంటే అప్ ట్రెండ్ లో మీరు ప్రాఫిట్స్ తీసుకోవడం బెటర్ అని నేను అనుకుంటానండి. తర్వాత రాము రాజమండ్రి నుంచి. హలో, ఓకే రాము కాల్ కట్ అయినట్లు ఉంది. నారాయణ మెయిల్ పంపించారు, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇందులో లాంగ్ టర్మ్ కోసం ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా? ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్ ఉన్నాయండి. మీరు బ్యాంకింగ్ స్టాక్స్ లో చూసుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ రెండు బ్యాంక్స్, ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ మూడు కూడా ఏంటంటే ఈవెన్ ఎటువంటి పరిస్థితుల్లో అంటే మార్కెట్ బాగా పడుతున్న టైంలో కూడా పెద్దగా కరెక్షన్ ఉండవు, డిఫెన్సివ్ గా ఉంటాయండి. ఇవి లాంగ్ టర్మ్ బాగానే ఉంటాయి, అయితే చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి అయితే అనుకోలేము. ఈరోజు రిజల్ట్ చూడండి, రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా రావచ్చు, ఎందుకంటే ఇది రీసెంట్ కూడా బాగా పెరిగింది. వచ్చినప్పుడు మీరు లాంగ్ టర్మ్ కి తీసుకోవచ్చు అండి. తర్వాత శ్రీనివాస్ మెయిల్ పంపించారు, మణపురం ఫైనాన్స్, దీనిలో డెట్ బర్డెన్ బాగా ఉంది, డెట్ ఈక్విటీ రేషియో 3.27 ఉంది కాబట్టి ఎందుకు దీన్ని రికమెండ్ చేస్తున్నారు? ఫైనాన్స్ కంపెనీలకి బ్యాంక్స్కి డెట్ లేకుండా ఎలా ఉంటుందండి? అవి డెట్ మన నుంచి డబ్బు రేజ్ చేసి వాళ్ళు దాన్ని లెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి దానికి డెట్ ఈక్విటీలు ఇవన్నీ మీరు చూడాల్సిన అవసరం లేదు. ది బిజినెస్ ఈజ్ గ్రోయింగ్ ఆర్ నాట్, ఎన్పిఎస్ ఏమైనా ఉన్నాయా, బుక్ వాల్యూ హెల్దీగా ఉందా లేదా, ఇవి ఇలాంటివి చూడాలి. డెట్ గురించి డోంట్ బాదర్ అండి. ఈక్విటీ మీద బిజినెస్ చేయడానికి ఇవి మామూలుగా అదర్ ఆర్డినరీ కంపెనీస్ కావు, ఫైనాన్స్ కంపెనీస్ అంతే అండి. మరి మీరు ఐ థింక్ మీరు కొద్దిగా రాంగ్ గా చూస్తున్నారండి. ఎన్బిఎఫ్సిస్ బ్యాంక్స్ ఇన్సూరెన్స్ కొద్దిగా డిఫరెంట్ గా చూడాల్సి వస్తుంది. మీరు ఆల్మోస్ట్ 15,000 crores బ్యాలెన్స్ షీట్ ఉన్నదండి, సో డెఫినెట్ గా 15,000 crores అయితే వీళ్ళు డెఫినెట్ గా చేయలేరు కదండి. డెట్ అండ్ డెట్ టు ఈక్విటీ రేషియో నాటే వీటికి చూడాల్సింది కాదండి. మీరు బ్యాంక్స్ కానివ్వండి, ఎన్బిఎఫ్సి చూడాల్సింది, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఒకటి చూడాలండి. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, ఎన్పిఎస్ అండ్ ఇంకా కాసా రేషియోస్ ఉంటే ఫర్ బ్యాంక్స్ చూసుకోవాలండి. ఇవి కొద్దిగా యూనో కరెక్ట్ మెట్రిక్స్ అండి ఫర్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్. డెట్ ఈక్విటీ ఇస్ నాట్ అ రేషియో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క పారామీటర్ పరిశీలిస్తుండాలి. అన్నిటికీ పిడికి బియ్యానికి ఒకటే మంత్రం అని సామెత ఉంది కదా, అలా చేయకూడదు అనమాట. సో ఇండస్ట్రీ నేచర్ని బట్టి మనం అర్థం చేసుకుందాం. అలాగే చాలా మంది అడుగుతుంటారు, ఏమండి ఫలానా బ్యాంక్ బుక్ వాల్యూ కంటే కూడా తక్కువ షేర్ ప్రైస్ మార్కెట్లో తక్కువగా ఉందని. ఇట్స్ ఎ క్వైట్ కామన్ ఫినామినా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో. బుక్ వాల్యూ కంటే ఏదో 4 times 5 times ట్రేడ్ అయ్యే పరిస్థితి ఉండదు, ఓన్లీ ఎక్సెప్ట్ ఇన్ ది కేస్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ కాలేజెస్, సారీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. ఇంకా మార్కెట్స్ ఓపెనింగ్కి కొద్ది సమయం ఉంది, ఈలోగా మరొక బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం.
న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. సో మార్కెట్స్ మరికొద్ది సెకండ్లలో ప్రారంభం కాబోతున్నాయి. అండ్ ఈ మధ్య మనం చూసిన రీసెంట్ హై 10,926 ఏదైతే ఉందో దాన్ని నిఫ్టీ ఎంత త్వరగా అధిగమించగలుగుతుందన్నది ఇవాళ ట్రేడింగ్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. చాలా మంది అడుగుతున్నారు డిఎస్పి బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్ అలాగే వెంకట సుధీర్ అడిగారు ఈ స్కీమ్ గురించి, అలాగే ఎలాంటి ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్ కార్తీక్ అడిగారు, ఇటువంటి ఫండ్స్ గురించి అడుగుతున్నారు. ఇవన్నీ కూడా కొద్ది కాలం పాటు అండర్ పర్ఫామ్ చేస్తాయండి, దానికి మీరు సిద్ధపడితే యూ కెన్ కంటిన్యూ ఇన్వెస్టింగ్ ఇన్ ఈ మంచి స్కీమ్సే. సో ఇటువంటి స్కీమ్స్ లో కొద్దిగా పేషెన్స్ ఎక్కువగా అవసరం ఈ సమయంలో, ఎందుకంటే మనకు ఇప్పుడిప్పుడే స్టెబిలైజ్ అవుతున్నాయి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అని కూడా. సో ఇవన్నీ మళ్ళీ పెర్ఫామ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఒక పేపర్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్ వచ్చింది 2017 వర్సెస్ 2018 మిడ్ క్యాప్ ఫండ్స్ కి సంబంధించి ఎలా ఉన్నాయనేది. సో మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి 10,896 సమీపంలో ఓపెన్ అయింది మార్కెట్. సో పాజిటివ్ ఓపెనింగ్ అనుకున్నట్లుగానే 10,900 సమీపంలో 44 పాయింట్ల లాభం. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ పరిస్థితి చూస్తే 4:1 800 స్టాక్స్ పెరిగితే ఎన్ఎస్సిలో 220 స్టాక్స్ నష్టపోయాయి. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్, గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా ఉన్న నేపథ్యంలో మన మార్కెట్స్ కూడా స్ట్రాంగ్ గా ఓపెన్ కావడం అనేది చూస్తున్నాం. సో వాటి ఎకనామిక్ టైమ్స్ లో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్. సో మిడ్ క్యాప్స్ బాగా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయని మనం అనుకుంటూ ఉన్నాం, అందరం ఎప్పటికప్పుడు బాధపడుతూ ఉన్నాం. కాకపోతే మిడ్ క్యాప్ ఫండ్స్ రిటర్న్స్ వైజ్ చూస్తే మాత్రం యావరేజ్ రిటర్న్స్ ఫర్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఈ న్యూ కేటగరైజేషన్ నామ్స్ తర్వాత నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ని ట్రైలింగ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. కాకపోతే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ రిటర్న్స్ బెటర్గా ఉన్నాయని ఇందులో మనకి తెలుస్తుంది. డిసెంబర్ 2017 25-35% ఆఫ్ ది ఫండ్స్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఫండ్ ని మిడ్ క్యాప్ 100 ని బీట్ చేస్తే వన్ ఇయర్ రిటర్న్స్ పరంగా చూస్తే ఈ ఏడాది 70% ఇయర్ టు డేట్ చూస్తే 80% ఆఫ్ ది ఫండ్స్ ఆర్ బీటింగ్ ది నిఫ్టీ మిడ్ క్యాప్ 100 టీఆర్ఐ. సో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ ని బీట్ చేయడం పరంగా ఈ ఏడాదే బెటర్గా ఉంది మిడ్ క్యాప్ ఫండ్స్ పరిస్థితి అనేది ఈ ఎనాలిసిస్ సారాంశం. సో మరికొన్ని మెయిల్స్ తీసుకున్నాం. లాంగ్ టర్మ్ కోసం వెంకటేష్ బాబు బెంగళూరు నుంచి అడుగుతున్నారు, క్యాస్ట్రాల్ ఇండియా అలాగే మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ ఈ రెండు కొనుక్కున్నారట, లాంగ్ టర్మ్ కోసం మంచిగా. క్యాస్ట్రాల్ కొద్దిగా నిజం చెప్పాలంటే డిసప్పాయింట్ చేస్తూ వస్తుందండి. సో వీళ్ళ అవుట్లుక్ చూసుకుంటే పాజిటివ్ గా కనబడుతుందండి, వీళ్ళకి మార్కెట్ అడ్రెసబుల్ మార్కెట్ కూడా బాగానే కనబడుతుంది. బట్ ఎందుకంటే కొద్దిగా డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నారండి, మీరు ఆల్రెడీ పొజిషన్ తీసుకున్నారంటున్నారు కాబట్టి యావరేజ్ లాంటిది చేయకుండా డెఫినెట్ గా రన్ చేయమని చెప్తానండి. సేమ్ విత్ మ్యూజిక్ అండి, మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ మనకి లిస్ట్ అయినప్పుడు కొద్దిగా బాగానే లిస్ట్ అయింది అండ్ దాని కొద్దిగా డీసెంట్ ప్రాఫిట్స్ కూడా ఇచ్చింది. కాకపోతే ఏంటంటే కైండ్ ఆఫ్ లాగ్డ్ అని చెప్పుకోవచ్చు అండి ఫర్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. మేబీ ఎలక్షన్ సీజన్ లో ఏదైనా కొద్దిగా, ఎందుకంటే యాడ్ రెవెన్యూ పెరుగుతుంది కాబట్టి కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తాను, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. బట్ ఐ వుడెంట్ సే లాంగ్ టర్మ్ కి మేబీ నాట్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి బోత్ ఆఫ్ దెమ్, క్యాస్ట్రాల్ అండ్ మ్యూజిక్. మేబీ క్యాస్ట్రాల్ ఓకే కానీ మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ ఐ డోంట్ థింక్ అండి. ఒకవేళ ఉన్నా కూడా మీరు రన్ చేస్తూ కొద్దిగా ఫాలో అప్ చేస్తూ మేబీ ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుందండి. కృష్ణ శాస్త్రి మెయిల్ పంపించారు, ఆయన దగ్గర డిఎస్పి బ్లాక్ రాక్ ఏస్ ఫండ్ అలాగే హెచ్డిఎఫ్సి హౌసింగ్ ఆపర్చునిటీస్ ఈ రెండు కూడా క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ ఉన్నాయట, వీటిని డిపి అకౌంట్ కి షిఫ్ట్ చేసిన తర్వాత అమ్మేద్దాం అనుకుంటున్నారు, ఏంటి ప్రొసీజర్? క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటే మీరు స్కీమ్ అయిపోయేంత వరకు వెయిట్ చేయాల్సిందేనండి, లేదు అంటే కొన్ని స్కీమ్స్ మాత్రం లిస్టింగ్ నామ మాత్రపు లిస్టింగ్ ఉంటుంది, నామకే వస్తే అంటాం కదా, అటువంటి లిస్టింగ్ ఉంటుంది అక్కడ ఎప్పుడన్నా అప్పుడప్పుడు ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది, అలా ఏదైనా వీలుంటే అమ్ముకునే ప్రయత్నం చేయండి. బట్ అదర్వైజ్ యూ హ్యావ్ టు వెయిట్ టిల్ ది స్కీమ్ టెన్యూర్ కంప్లీట్స్, సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే, అంతకంటే వేరే మార్గం ఏం లేదు. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు నాగమణి, హలో. నమస్తే అండి, అడగండి. అంటే ఏంటి మీ ఆబ్జెక్టివ్ ఏంటండి? మేము దేనిలో ఇన్వెస్ట్మెంట్ దానిలో చేసిన తర్వాత నష్టపోతే మళ్ళీ మమ్మల్ని తిట్టడానిక? మేము తిట్టరు, గుడ్. సో చాలా స్కీమ్స్ ఉన్నాయండి, 3,000 రూపాయలు అనేది చాలా చిన్న మొత్తం, మీరు ఒక 2 స్కీములుగా దీన్ని డివైడ్ చేయండి, మంత్లీ 1,500 రూపాయలు ఒక స్కీమ్ లో, మరొక 1,500 రూపాయలు మరొక స్కీమ్ లో,
అలాగే గ్రాడ్యువల్గా అమౌంట్ పెంచుకునే ప్రయత్నం చేయండి. 3000 రూపాయలతో ఏమొస్తుంది ఇవాళ రేపు? సో మీరు ఎంత ఎంతకాలం ఇన్వెస్ట్ చేసినా కూడా పెద్ద మొత్తం జమ కావడం కష్టం. కాబట్టి బిర్లా సన్ లైఫ్లో ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ అనేది ఒకటి ఉందండి, దానికి మీరు ప్రాధాన్యం ఇవ్వండి, ఆ స్కీమ్లో కొంత ఇన్వెస్ట్ చేయండి. అలాగే కోటక్ సెలెక్ట్ మల్టీక్యాప్ ఫండ్, ఈ రెండు స్కీమ్స్ మీరు సెలెక్ట్ చేసుకుని కొంత కొంత మొత్తాన్ని అంటే 1500 రూపీస్ ఈచ్ ఈ రెండు స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇందాక చెప్పినట్లుగా అమౌంట్ కూడా కొంచెం పెంచుకోండి, ఇంకా వీలున్నంత వరకు ఎక్కువ మొత్తాన్ని సేవ్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. హలో, ఇదండి టీసీఎస్? రానే ఉంది రిజల్ట్, ఇప్పుడు ఎందుకు హడావుడే ఉంది? ఇంకొక రోజు కొద్దిగా కొద్ది గంటలు నిరీక్షించలేరా? రిజల్ట్ ముందే తీసుకోవాలనే ఏంటి ఉత్సాహం? రిజల్ట్ వచ్చిన తర్వాత రియాక్షన్ కూడా కొద్దిగా అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత తీసుకోవచ్చండి, హడావుడేం లేదు. ఇదేమి ఇవాటికి వాడు 10% పెరిగిపోయే స్టాక్ అయితే కాదు కదా, మహా అయితే 2-3% పెరుగుతుందేమో, బాగా చాలా పాజిటివ్ రిజల్ట్ వస్తే. డిసప్పాయింట్ చేస్తుంది అనుకోండి, 2-3% కరెక్ట్ కావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఐ థింక్ ఇన్ మై వ్యూ బెటర్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. డెఫినెట్లీ అండి. ఇంకొకటి టీసీఎస్ విషయంలో ఏంటంటే రిజల్ట్స్ కంటే కూడా బై బ్యాక్ ప్రైస్ అనేది ఐ థింక్ ఇట్ ఈస్ డిసైడింగ్ ద ప్రైస్ అని ఇంతకుముందు వసంత గారు చెప్పినట్టు యూ షుడ్ వెయిట్ అండి, కొద్దిగా వెయిట్ చేయండి. ఎందుకంటే రిజల్ట్ సీజన్ లో వచ్చిన రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఎఫెక్ట్ అనేది కొద్దిగా ఫిజిల్ అవుట్ అవుతూ ఉంటుందండి. సో మోర్ అండ్ మోర్ అనాలిసిస్ గోస్ త్రూ ఇట్ అండ్ అనలిస్ట్ కొద్దిగా మొత్తం అనలైజ్ చేస్తూ వస్తుంటారు. అండ్ ఎలాగైనా కూడా కొద్దిగా ఐటీ సెక్టర్ కి ఏంటంటే ఫస్ట్ క్వార్టర్ అనేది కొద్దిగా మిక్స్డ్ క్వార్టర్ ఉంటుంది, బికాస్ ఆఫ్ వీసా ఎక్స్పెన్సెస్ దట్ దే ఇంకర్, వీసా ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి. సో నా ఉద్దేశంలో యూ షుడ్ వెయిట్ అండి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత లెట్ ద ఎఫెక్ట్ బి ఫిజిలింగ్ అవుట్, ఒకసారి ఫిజిల్ అవుట్ అయిన తర్వాత యూ కెన్ టేక్ అన్ యాక్షన్. సూర్యనారాయణ లైన్ ఉన్నారు. హలో, అడగండి సూర్యనారాయణ. సార్ ఐసీఐసీఐ బ్యాంక్ పరిస్థితి సార్, నేను 200 రూపాయలు కొన్నాను సార్, ఇప్పుడు దాని ఏమన్నా ఎల్ఎన్టీ ఫైనాన్స్ మార్చుకోవచ్చు సార్? ఐసీఐసీఐ మీరు 200లో కొంటే ఇప్పుడు అది 273 ఉంది, మంచి అప్రిసియేషన్ వచ్చింది, షిఫ్ట్ కావచ్చు ఎల్ఎన్టీకి. అంటే మీరు ప్రాఫిట్స్ లో ఉన్నారు, అయితే ఐసీఐసీఐ బ్యాంక్ మిగతా ప్రైవేట్ బ్యాంక్స్ లా కాకుండా అంతా అంటే ఈ మధ్య కొంచెం పెరిగింది అనుకోండి, ఒక రేంజ్ కి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి పెరగలేకపోతుంది అండి. ఒకవేళ మీరు షిఫ్ట్ కావాలనుకుంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్ లో షిఫ్ట్ కావచ్చు, అయితే ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా ఈ మధ్య స్లోగానే ఉంది. అయితే లాంగ్ టర్మ్ వ్యూ లో చూసుకుంటే మీకు ఎల్ఎన్టీ ఫైనాన్స్ లో కొంచెం బెటర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావచ్చు అండి, కాబట్టి ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి షిఫ్ట్ కావడం బెటర్ అండి. యునైటెడ్ స్పిరిట్స్ కొనాలట శ్రీనివాస్, 704 రూపాయలు 200 షేర్లు ఉన్నాయి, 3 ఇయర్స్ కోసం కొన్నారు, హోల్డ్ చేయొచ్చు. సో కొద్దిగా మీరు లాస్ట్ లో ఉన్నట్టున్నారండి, కాకపోతే ఏంటంటే యువర్ నా గుడ్ స్టాక్, డెఫినెట్లీ నా సజెషన్ అయితే కంటిన్యూ చేయమని చెప్తాను, ఉన్న పోర్షన్ అయితే రన్ చేయమని చెప్తాను. కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ కనబడ్డా కానీ ఏంటంటే లిక్విడ్ స్టాక్స్ దే అట్రాక్ట్ దీస్ కైండ్ ఆఫ్ వాల్యుయేషన్స్ అండి, ఉన్న ప్లేయర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 4-5 ప్లేయర్స్ ఉన్నారండి, రిపీటెడ్ ప్లేయర్స్. సో నా సజెషన్ అయితే డెఫినెట్ గా రన్ చేయమని చెప్తాను ఉన్న పొజిషన్ అయితే. తాడేపల్లి గుడి నుంచి కుమార్ లైన్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ మోసన్ గారు. నా దగ్గర వాల్యూ పై సంబంధించిన భారత్ బిజ్లీ అండ్ ఓల్డ్ ట్యాంప్ ఉన్నాయి. భారత్ బిజ్లీ వచ్చేసి ఒక 18% లాస్ లో ఉంది, అండ్ ఓల్డ్ ట్యాంప్ వచ్చేసి ఒక 30% లాస్ లో ఉంది. సో ఇది యావరేజ్ చేయమంటారా? ఐ కెన్ హోల్డ్ ఫర్ నెక్స్ట్ 2 ఇయర్స్, బట్ యావరేజ్ చేయమంటారా లేదంటే ఉన్న పొజిషన్ కంటిన్యూ చేయమంటారా? కంటిన్యూ చేయండి, యావరేజింగ్ చేయదండి. ఇవన్నీ కూడా రెండు కూడా మంచి కంపెనీలే, డెట్ ఫ్రీ కంపెనీస్, ప్రధానంగా మనం అప్పట్లో ఇన్వెస్ట్ రికమెండేషన్ కంపెనీస్ అన్నిటికీలోనూ ఒక కామన్ క్వాలిటీ ఏంటి అంటే, సో మంచి క్వాలిటీ కూడా అది, ఇట్స్ గుడ్ క్వాలిటీ. ఏంటంటే డెట్ ఫ్రీ కంపెనీస్ మనం రికమెండ్ చేస్తాం, 90% ఆఫ్ ది కంపెనీస్, ఎక్కడన్నా ఒకటి ఎరా డెట్ ఉన్న కంపెనీస్ రికమెండ్ చేసినా కూడా. కాబట్టి డెట్ ఫ్రీ కంపెనీస్ అండ్ కొద్దిగా సైకిల్ టర్న్ కావడానికి టైం పడుతుంది, దానికోసం మీరు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో మిడ్ క్యాప్స్ లో సిటీ యూనియన్ బ్యాంక్, స్టెర్లైట్ టెక్నాలజీస్, దిలీప్ బిల్డ్కాన్ 5% పెరిగింది ఇవాళ కూడా, దిలీప్ బిల్డ్కాన్. సో ఇట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ దోస్ బ్యాడ్ టైమ్స్ అనిపిస్తుంది మార్కెట్ ప్రైస్ పరంగా. తర్వాత జీవీకే పవర్, రిలయన్స్ డిఫెన్స్, ఒక్రాంగి, ఇవన్నీ కూడా మనకు మిడ్ క్యాప్స్ లో అవుట్ పర్ఫామ్ చేస్తున్న కంపెనీస్. సో ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది ఈ సమయంలో? ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే కొంచెం గ్యాప్ అప్ వచ్చిందండి, అయితే కొన్ని డిఎల్ఎఫ్ లాంటి స్టాక్ ని బయింగ్ వెళ్ళొచ్చండి, ఇంటర్డే పరంగా కొంచెం బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఈవెన్ పొజిషన్ రేటర్స్ కూడా
అంటే మార్కెట్ ఎంత పెరిగింది కదా అని షార్ట్ వెళ్ళొద్దండి. కొంచెం మార్కెట్స్ ఈసారి ఏంటంటే షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ కవరింగ్ రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి డిఎల్ఎఫ్ తర్వాత ఈవెన్ ఐబీ రియల్ ఎస్టేట్ లాంటి స్టాక్ అంటే ఓన్లీ ట్రేడింగ్ పరంగా అండి, ట్రేడింగ్ పరంగా తీసుకోమని చెప్తారు. ఓకే, 10,894 40 పాయింట్ల లాభంతో నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. సో కొద్దిగా ఇక్కడ మనకు రెసిస్టెన్స్ మార్నింగ్ కూడా మనం ఓపెనింగ్ లో అనుకున్నాం 10,893 ఈజ్ ఏ క్రూషియల్ లెవెల్. దీన్ని పైన కనీసం ఒక 1 to 2 hours సస్టైన్ కాగలిగితే దెన్ వీ మే సీ సమ్ బ్రేక్అవుట్, అదర్వైజ్ ఇట్స్ ఏ మేజర్ రెసిస్టెన్స్, అట్లీస్ట్ ఏ క్రూషియల్ రెసిస్టెన్స్ పాయింట్ యాజ్ ఆఫ్ నౌ. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.